కదలు గిదలేం కుదరవు కళ్ళు ముసుకుని పడుకో నిద్ర అదే వస్తుంది నువ్వేం చెప్పక్కర్లేదు నువ్వు చెప్పేవన్నీ పిచ్చి పిచ్చి కదలే అదే కథన ఏమైంది అన్నమాట అంతేగా మరి అనగనగా ఒక ఊరు ఆ ఊర్లో రాఘవయ్య అని ఓ తండ్రి కొడుకు ఉండేవాడు రాఘవయ్య చాలా పేదవాడు కట్టెలు కొట్టుకుని జీవించేవాడు అతను ఒక రోజు అడవికి బయలుదేరుతుంటే మారాడు ఎంత చెప్పినా సత్యవీరా వినలేదు ఇక తప్పక రాఘవయ్య కొడుకుని తీసుకుని అడవికి బయలుదేరాడు అదృష్టవంతుడు రాము కొట్టెలా
అప్పుడే శ్రీశగా గొడ్డలు లేకపోతే మనం బతుకుడి అంటా నానా. అదేరా అర్థం కాక గంగమ్మ తల్లి చాలా మంచిదంటగా, ఆ గంగమ్మ తల్లిని ఏడుకుంటే. అవునరా, ఆ తల్లి మన అడుకోవాలి. అమ్మా గంగమ్మ తల్లి కట్టెలు కొట్టుకుని కడుపు నింపుకునేవాడిని, నా గొడ్డలు నాకు గుర్తొచ్చింది అమ్మా, కట్టెలు కొట్టుకు బతికేవాణ్ణి. అమ్మో అది ఎండిత్తలే, నాది కాదు నాది కాదు. బంగారపు తల్లే, అంత బంగారమే నా కాడుంటే దాంతో గొడ్డలు ఎందుకు చేయించుకుంటాను, కట్టెలు ఎందుకు కొట్టుకుంటాను, ఏవి నాకు కావు తల్లే. నాది నాకు పిచ్చమ్మ. అయితే ఇదా? ఇదేనమ్మా, ఇదే నా గొడ్డలి. ఎన్నేళ్ళు నా కుటుంబాన్ని కన్న తల్లిలా కాపాడింది ఇదేనమ్మా. అమ్మా నీకు కోటి దండాలు తల్లి, వస్తానమ్మా. రాఘవయ్యా, జాయితీకి మించాను, నీకు దురాశ లేనందుకు సంతసించాను. ఇది కూడా తీసుకుని వెళ్ళి సుఖంగా జీవించు. రేఖలు తల్లి, నిన్ను మా కులదేవతగా తరతరాలు పూజించుకుంటాను తల్లి. బాబు ఇవ్వరా వరాలు, ఈ బంగారపుది నీకు, ఈ ఎండిది మీ అమ్మకి, ఇదిగో నాకు. రాఘవయ్యకి గంగాదేవి వెండి బంగారు గొడ్డళ్ళు ఇచ్చిందన్న వార్త ఆ నోట ఈ నోట అదే ఊళ్ళో ఉంటున్న కామమ్మ గోవిందయ్య దంపతులకు కూడా తెలిసింది. వాళ్లకు దురాశతో దుర్బుద్ధి పుట్టి ఆ నది ఒడ్డుకి చేరుకున్నారు. నదిలో పారేస్తే బంగారు గొడ్డలు ఎండి గొడ్డలు వస్తున్నాయంటే, రోజుకో గొడ్డలు నదిలో పారేసి నెల తిరిగే లోపల లక్షాధికన్న అయిపోనా అంట. బంగారు బిందులు ఇంట్లో ఎట్లా పేర్చేస్తాను? పేర్చేట్టు గాని పద పద. నువ్వు ఉండలే సతీ సావిత్రవా, రోజు గొడ్డలు నీళ్ళలో పడేయడానికి చేస్తే ఎక్కడ ఎందుకే ఈయన నుంచే ఇసురైతే పోలా? ఇసురేద్దాం ఒకటి. ఆగు మరి, నేను అనబడలేదా? ఇద్దరం కలిసే ఉందాం ఒకటి. రామచంద్ర ఎదగమ్మ తల్లే, పెంచా తల్లే. అవునా, మోంచడం అయితే ముంచేసినాం గానే తెలివితేటలు వేసిన దగ్గర ఎదిగితే దొరకి ఏమవుతాయి, ఈడయ్యాలా ఆడెత్తుకోవాలా? నీకు బుర్ర ఉందా? పద పద.
గంగమ్మ తల్ల, నా బంగారు గొడ్డలి కనిపించడం లేదు తల్లోయ్. చచ్చిపోతల్లా నా బంగారు, నా బంగారు బిందు కనిపించలేదు తల్లా, గంగారమ్మ తల్ల. నరులారా, ఏమి మీ కోరిక? అమ్మా గంగమ్మ తల్ల, నా బంగారు గొడ్డలు నీళ్ళలో పడిపోయింది తల్ల. నా బంగారు బిందు నీళ్ళలో పడిపోయింది. అమ్మరు, రేపు ఇంటికి మళ్ళీ వస్తాం. వెళ్దాం పద. బంగారం లేదు, గంగారం లేదు, బతుకుంటే బలు తాగుతారు, బతుకొచ్చు. వెళ్దాం పద. ఎంతసేపు దేవుతున్నావు, ఇప్పుడు దేవుడని మొదలు పెట్టావేందే? మొగుడో మొగుడని ఏడిచేస్తే తగిలిన దెబ్బ తగ్గుద్దా ఏంటి? ఈ ఎవరికన్నా తెలిస్తే నా పరమ ఏమైపోద్రా దేవుడు. వసే నోరు ముయ్యవే, అయిందేదో అయింది. మన ప్రాణాలు గట్టిగా నే చెప్పినట్టు నావేందే నువ్వు? ఇది మరీ ఇడ్డూరం, ఆడలేక మదిలి మీద పడ్డట్టు. నీగో నీదే గాని నా మాట ఏనాడించి వచ్చినావే నువ్వు? ఆ రాజులో అన్న తస్సదియా, నేనొక్కడే యాడ బాగుపడిపోతాను అని బెంగెట్టుకునేసినావు. తగుదునమ్మా అంటూ కొండతో బయలుదేరినావు. మన మోసం కూడా పడంగానే ఏదో ఏ నీళ్ళకి సన్నీళ్ళు తోడన్నట్టు అవసరపడ్డాను. ఇట్టంతా దొరుకుతామని కలగన్నానా మావా? మావా మావా, మనం ఏదో పెద్ద తప్పి చేసాం మావా. నీ తెలివి తెల్లారా, మీసాలు మాత్రం పెంచావు పొద్దుగోకుని మెల్లి తిప్పుకోవడానికి. అది తప్ప ఏం తెలియదు నీకు? ఏమిటి అంత మావా, నాకు తెలియక అడుగుతాను. తెలిసిందే అడుగు. అదే ఆ రాఘవయ్య పారేసుకున్న ఆ గొడ్డలకే కదా వెండిది బంగారుది గుప్పు మంద. అందుకే కదే ఇంకా రహస్యంగా అడుగుతావేంది? రహస్యంగానే మనము ఆడిగొడ్డలే ఇసిరేసామనుకో, ఆ గంగమ్మ సచ్చినట్టు మనకు బంగారుది ఎంటిది ఇచ్చి తీరాలి. నీకు ఎంత కుర్ర ఉంటుందని అనుకోలేదే, ఆడిగొడ్డలోనే ఉంటుంది ఆ కీటుకు. ఆడిగొడ్డలు మనకి ఏది సిక్కేదట? ఇక్కడ మెలికేతేనే పాడుతుంది అసలు మెలిక. సోతా ఉండు, ఒక్క సిటికిలో నేను వస్తాను. నువ్వు రామట్టి అంతా తలకిందులైనది. ఆడు గొడ్డలేసేప్పుడు పెళ్ళాన్ని దగ్గరెట్టుకుని వేసినాడా ఏంది? నువ్వు గూడే ఆడి గొడ్డేస్తాను. బంగారు గొడ్డలి ఎండు గొడ్డలి తీసుకొచ్చే పూసి నాది. నువ్వింటికెళ్ళి కోడిగొడ్డు పోరటుకు రెడీ చేసుంచుమంగా వెళ్ళి లాభంగా రా. Thank you.
గొడ్డల్ నీ గుర్తే కదల్లే దీనికే కదా రాఘవయ్యకి బంగారు బుద్ధి ఎండిది రెండు ఇచ్చేసినావు తల్లో నీ మీదోటి తల్లే తల్లో నాకు రెండు అక్కర్లే తల్లే ఈ ఆల్టకి బంగారు బుద్ధి ఇచ్చేస్తే చాలు తల్లో ఏ చేతన్నా తల్లో కాబట్టి ఈ కథలో నీతి ఏమిటంటే కరుణ చాలకూడదు సక్కాడికి ఉందని అసూయ చెందకూడదు దురాశ దుఃఖానికి చేటు